చంచలం హిమనఃకృష్ణ ప్రమాథి బలవద్దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. హే కృష్ణ, మనస్సు చాలా చంచలమైనది. ప్రమాథి అంటే వీడి నిశ్చయాన్ని కూలగొట్టేసి అది వీణ్ణి తప్పుదారిలోకి లాక్కుపోతుంది అని ప్రమాథి అంటారు. సో బలవత్ దృఢం, చాలా పొగరుమోతు మనస్సు. పొగరుమోతు గుర్రాన్ని మనం స్వాధీనం చేసుకుని మన వశానికి తెచ్చుకుని దాని మీద స్వారీ చేయటం ఎంత కఠినమో అంత కఠినం. మనం కథల్లో చదివేవాళ్ళం, పూర్వం అలెగ్జాండర్ చాలా గొప్పవాడు. ఎలా గొప్పవాడు అంటే, ఆ సామ్రాజ్యంలో, గ్రీకు సామ్రాజ్యంలో ఒక గుర్రం ఒకటి ఉంది, రాజుగారి అశ్వశాలలో. ఆ అన్ని గుర్రాలు చక్కగా దారికి వచ్చే మంచిగా ట్రైన్ అయ్యాయి, కానీ ఈ గుర్రం మాత్రం పొగరుమోతు గుర్రం. అది అసలు ఎవడెక్కినా కూడా అది గెంతులు వేసేసి వేగంగా పరిగెత్తేసి ఈ రౌతుని నేల మీద పారేసి తప్ప అది ఎప్పుడు చెప్పిన మాట వినేది కాదు. అప్పుడు అలెగ్జాండర్ 16 ఏట అతను ఏం చేశాడంటే, ఆ గుర్రాన్ని నేను వశం చేసుకుంటాను అని వెళ్ళి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని, ఆ గుర్రం ఎందుకు అలాగా పొగరుమోతుగా ప్రవర్తిస్తోంది దాన్ని తెలుసుకుని దాన్ని మచ్చిక చేసుకుని టక్కుమని దాని మీకు ఎక్కుతాడు. ఎక్కి కళ్ళెం పట్టుకుంటే అది బ్రహ్మాండంగా చక్కగా పరిగెడుతుంది, అతను చెప్పిన విధంగా వేగం పరిగెడుతుంది, స్లో చేయమంటే స్లో చేస్తుంది, ఆగమంటే అవ. అందరూ సేనానాయకులు, సైనికులు, అనుభవం కలిగిన అశ్వశాస్త్రవేత్తలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఈ విధంగా ఒక కథ ఒకటి చదివాం మేము చిన్నప్పుడు. సో ఆ విధంగా ఈ అలాంటి పొగరుమోతు గుర్రాన్ని వశం చేసుకోవడం ఎంత కష్టమో, ఈ మనస్సుని వశం చేసుకోవడం అంత కష్టం. మనం అనిపింది అనుకోవచ్చు, గుర్రం కింద ఉంటుంది, మనం దాని మీద కూర్చుంటాం కదా, దాన్ని కళ్ళెం పట్టుకుంటాం కూడాను, కళ్ళెం లాగితే దారికి వస్తుందిలే అని వీడు అనుకుని ఎక్కాడు అనుకోండి, అది వీడు కింద ఉంటాడు, అది మీద ఉంటుంది, కింద పారేస్తుంది. అలా ఎలా పారేస్తుంది, వీడు మంచి గట్టిగా బలంగా ఉన్నాడు అంటే ఆ దాని బలం ముందు వీడి బలం చాలదు. ప్రమాథి చాలా బలమైంది. ఇంకో కథ చెప్తారు, మహాభారతంలోనే ఉంది కథ. వ్యాసుడు ఈ భారతాన్ని రాస్తూ ఏమన్నాడంటే, ఒక చోట రాశాడు, బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి. ఈ మనస్సు, ఇంద్రియములు, మనస్సు అన్నీ కలిపి ఉంటాయి. ఇవి అన్నీ చదువుకున్న వాడిని కూడా తప్పుదారి పట్టిస్తాయి అని రాశాడు ఆయన. అనే రాసుకున్నాడు ఆయన, అలా తాటాక మీద రాస్తున్నాడు భారతం. ఆయన దగ్గర జైమిని అని ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ శిష్యుడు చూశాడు, ఆయన బాగా శాస్త్రం అనేది బాగా చదువుకున్నాడు, మంచి పండితుడు జైమిని అంటే ఆయన తక్కువ వాడు కాదు, చాలా సీనియర్ స్టూడెంట్. సో ఆయన చూశాడు, చూసి, గురువుగారు మీరు రాసిన శ్లోకం నేను చూశాను అన్నాడు. అంటే ఏమిటి చూసామంటే, బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి అని మీరు రాశారు. అవును అలాగే రాశానంటే, కానీ అది బాగులేదు, నాకు నచ్చలేదండి గురువుగారు, మీరు ఏమనుకోకండి అంటాడు. ఏమిటి నీ అభిప్రాయం ఏమిటి, ఈ మనస్సు చెడ్డది, అది తప్పుదారి పట్టిస్తుంది మనిషిని. ఎవరిని? మూర్ఖుణ్ణి. మూర్ఖుణ్ణి తప్పుదారి పట్టిస్తుంది. మనలాంటి విద్వాంసుల్ని తప్పుదారి పట్టించలేదు. కానీ మరి మీరేమని రాశారు, విద్వాంసమపి కర్షతి, విద్వాంసుని కూడా తప్పుదారి పట్టిస్తుంది అని. మీకు ఈ కథ తెలుసా? ఏమి తెలుసు, నేనే చెప్పాను. నేనే ఎవడో చెప్పారో లేకపోతే ఇంకొకళ్ళు చెప్పారో, ఎవడో చెప్తారు ఏమి పొల్లండి, తెలియని వాళ్ళు ఎవడో కొంతమంది ఉంటారు. సో విద్వాంసుని కూడా అంటే శాస్త్రాలు అవి బాగా చదువుకున్నవాడిని కూడా ఈ మనస్సు తప్పుదారి పట్టిస్తుంది అని రాశారు వ్యాస మహర్షి. మనం చదువుకున్నవాడిని ఏం చేస్తుంది, మూర్ఖుణ్ణి మాత్రమే తప్పుదారి పట్టిస్తుంది అని జైమిని అంటాడు. అంటే అప్పుడు వ్యాసులు అంటారు, సరే చెప్పు, నువ్వు చెప్పు, ఎలా రాయాలో చెప్పు నువ్వు అంటే, ఆయన అంటాడు, మీరు దిద్దాలి దాన్ని. ఏమని దిద్దాలంటే, బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసం నాపకర్షతి అని, అపికర్షతి తీసేసి నాపకర్షతి అంటే ఈ మనస్సు, ఇంద్రియములు ఇవి విద్వాంసుని మాత్రం తప్పుదారి పట్టించలేవు, మూర్ఖుణ్ణి ఎలాగో తప్పుదారి పట్టిస్తాయని దిద్దాలి అంటాడు. సరే వ్యాస మహర్షి ఏమన్నారంటే, రేపు దిద్దుదనులే, ఈ వేళటికి అలా ఉండనీదాన్ని, అది రేపు దిద్దుదాన్ని అని అంట.
అంటే సరే అయిపోతుంది. ఆ రోజు సాయంకాలం అనుకోకుండగా, అదేమీ వర్షాకాలం ఏం కాదు, కానీ మహర్షి యొక్క సంకల్ప బలం చేత హఠాత్తుగా ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయి రాత్రి కటికి చీకటి అయిపోతుంది. చాలా పెద్ద వర్షం ఒకటి ఆరంభమవుతుంది. జమిని మహర్షి తన కుటియాలో కూర్చుని ఉంటాడు. సో ఈ లోపల ఆయన ఆ కుటియాలో చీకటి అడవి కదా, ఈ లోపల ఒక ఆర్తనాదం వినపడుతుంది. అయా రక్షించండి అని ఆర్తనాదం వినపడుతుంది. ఎవరో ఒక యువతి ఆ అడవిలో ఆ వర్షంలో చిక్కుకుని దారి తోచక ఇబ్బంది పడుతూ అయా ఎక్కడ రక్షించండి అని ఒక కేక పెట్టింది అన్నమాట. అది ఈయనకు వినపడుతుంది జేమినికి. పాపం వెంటనే ఏదో దీపం ఏదో అధికంగా అంతరం ఏదో పట్టుకుని వెళ్తాడు. వెళ్ళి ఆ మెరుపు మెరిసిన టైం, ఎందుకంటే చీకటి కదండి, ఆ మెరుపు మెరిసిన సందర్భంలో ఈవిడ శబ్దం ఎటొచ్చిందో అటు వెళ్ళి ఆ మెరుపులో ఆవిడని చూసి ఆవిడికి దారి చూపించి తీసుకొస్తాడు కుటీలో. ఆవిడని కుటీ లోపల కూర్చోబెడతాడు. ఈయన బయట కూర్చుంటాడు. ఆమె యొక్క సౌందర్యానికి ఈయన ముగ్ధుడైపోతాడు. ముగ్ధుడైపోయి సరే టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, అంటే పెద్దగా ఉన్న స్టోరీని సంగ్రహం చేసి చెప్పాలంటే, ఆవిడ్ని వెళ్ళి అడుగుతాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని వెళ్ళి కౌగులించుకుంటాడు. కౌగులించుకునేప్పుడు కళ్ళు మూసుకుని ఇలా కౌగులించుకునేప్పటికీ ఏమిటో ఏదో గడ్డం అవన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. తీరా కళ్ళు తెరిచి చూస్తే ఈయన బాహువుల్లో వ్యాస మహర్షి ఉంటాడు. ఆయన వచ్చాడు ఆ రూపంగా. పాపం జయమని సిగ్గుపడిపోతాడు. గురుగారు నన్ను క్షమించాలని నేను పొరపాటు చేస్తాను, ఏం పర్వాలేదు ఆయన నువ్వేమీ చింత చేయకు అని ఆయన కుటీకి ఆయన వెళ్ళిపోతారు. మొన్నటి పొద్దున పిలుస్తారు, ఏమయ్య ఆ శ్లోకం అలాగే ఉంది, ఇప్పుడు ఏం చేద్దావు, ఆ శ్లోకం అలాగే అట్టబెడదావా, దీన్ని మారుద్దావా అని పిలుస్తారు. అంటే ఆయన అంటాడు, మీరు రాసిందే కరెక్టు, నేను మార్చాలనుకున్న తప్పు, నేను భ్రమపడ్డాను. ఎంతటి పండితుడైనా కూడా మనస్సు దృఢమైనది, చంచలము, పొగరుమోతు గుర్రం వంటిది, తప్పుదారి పట్టించి తీరుతుంది. అయినా కూడా ఆ శ్లోకాన్ని ఇలా అంటే బాగుంటుంది అంటాడు. ఎలాగా అంటే, బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసమపి కర్షతి కర్షతి కర్షత్యేవా అని యాడ్ చేస్తాడు. ఆయన బాబులుగా తప్పుదారి పట్టిస్తుంది అని ఆయన రాస్తే తప్పుదారి పట్టిస్తుంది, తప్పనిసరిగా తప్పుదారి పట్టించి తీరుతుంది అని ఈయన యాడ్ చేస్తాడు సంస్కృతంలో. కాబట్టి ఆ విధంగా మనస్సుకి దోషం ఉన్నది. ప్రమాథి బలవత్ దృఢం. ఈ ప్రమాథి అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ పదం. ఇప్పుడు దారింపట రాత్రిపూట ఒంటరిగా వీడు ధనం మూట నెత్తికి పెట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి, ఆ బందిపోటు దొంగ ఒకడు కానీ ఇద్దరు కానీ ఒక వచ్చాడు అనుకోండి, వాడు వీడిని కొట్టేసి వీడి దగ్గర ఉన్న ధనాన్ని అపహరించుకుపోతాడు. అప్పుడు వీడు ఎదురు ఆ బందిపోటు దొంగకి ఎదురు నిలబడి వాడితో యుద్ధం చేసి తన ధనాన్ని తాను రక్షించుకోగలుగుతాడా? రక్షించుకోలేడు, ఎందుకంటే ఒంటరిగా ఉన్నాడు, అంత బలమైన వాడు కాదు. తర్వాత కొత్త స్థలం, ఇంటికి చేరుకోవాలనే ఒక ఆదుర్దాలో ఉంటాడు. వేరే ఆ బందిపోటు దొంగకి అదే వృత్తి, వాడికి మరో పనేం లేదు. ఆ ప్లేస్ అంతా కూడా వాడికి అనుభవంలో ఉన్న స్థానం కాబట్టి వాడికి స్థానబలం కూడా ఎక్కువగా ఉండి ఆ బందిపోటు ఏం చేస్తాడంటే వీడి మీద పడి కొట్టేసి ఈ ధనాన్ని అపహరించి పట్టుకుపోతాడు. వీడు కాపాడుకోలేడు. మన మనస్సు కూడా అట్టిది. మనం ఎంత సద్బుద్ధి ఉన్నా మనస్సు సన్మార్గంలో ఉండాలి, ఆ సమత్వ బుద్ధి జీవితంలో మనం అనుభవానికి తేవాలి అని వీడు ఎంత గట్టిగా నిశ్చయించుకున్నా తీరా ఇంటికి వెళ్ళేప్పటికీ మా మనస్సు దారి మనస్సు, పాఠం దారి పాఠం. గురోరధీతం గురవే దేవుడు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడని అడిగాడు. ఒక చెవితోటి విని రెండో చెవితోటి విడిచిపెట్టేయడానికి వీలుగా ఉంటుందని దేవుడు రెండు చెవులు ఇచ్చాడు. అవి కూడా ఎలా ఉంటాయంటే క్లాష్ లేకుండా ఇటు నుంచి విని ఇటు నుంచి విడిచిపెట్టేయడానికి వీలుగా ఉంటాయి. సో ఆ విధంగా ఈ మనస్సులో సమత్వ బుద్ధిని గట్టిగా నిలబెట్టడం చాలా కఠినమైన విషయము. ఇది నా అది సంభవం కాదు. అంటే అదేమండి, మనస్సును నిగ్రహం చేయొచ్చు కదా, అంటే మనస్సును వశం చేసుకోవచ్చు కదా, కొంచెం ప్రయత్నం చేసి మనస్సును వశం చేసుకోండి, దాంట్లో ఏమిటి ఇబ్బంది అంటారేమో. అలా కాదు. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఇప్పుడు గాలి మనం ఇది వేచకూడదు, ఇలా వేచద్దు, ఇక్కడ స్థిరంగా ఉండాలి అని మీరు ఆపితే గాలిని వేచకుండా ఆపగలుగుతారండి.
ఇక్కడ తలుపేస్తే అటుపోతుంది, ఆ తలుపేస్తే అలా పోతుంది. గాలిని ఎవడాపగలడు? తర్వాత ఒక మూట కట్టేసి గాలిని నేను మూటలో కట్టేసి బిగించేసి గట్టిగా కట్టేస్తాను ఇక్కడికి కదలకుండా అని మీరు ఇలాంటి ఒక వస్త్రాన్ని పరిచి జాగ్రత్తగా నాలుగు వైపుల నుంచి ఆ గాలంతా మూట కట్టి గట్టిగా కట్టారనుకోండి, మూట గాలి నిలబడుతుంది, ఆ మూటలో నిలబడుతుంది. గాలిని మనం కోరిన వైపు వీచిట్లా చేయటం సాధ్యం కాదు, ఆపేయడం వేచకుండగా ఆపేయటం సాధ్యం కాదు, మూట కట్టడం సాధ్యం కాదు, దాన్ని ఏ రకంగానూ మీరు నిగ్రహించటం సంభవం కాదు, దాని దారిని అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అదేవిధంగా మనస్సును నిగ్రహించటం అనేది చాలా కష్టము, ఇది సంభవం కాదు. ఆ విధంగా మన అధీనంలో లేని మనస్సు ఈ స్థితిలో ఉంటే మనం మనస్సుకి బానిసలమై జీవిస్తూ ఉన్న సందర్భంలో మనస్సులో స్థిరంగా సమత్వ బుద్ధిని నెలగొల్పి ఆత్మౌపమ్యము అనే సిద్ధాంతాన్ని జీవితంలో ఆచరణలో పెట్టి మీరు జీవన్ముక్తులు కావాలి అని పాఠం చెప్పేస్తే అది అనుభవానికి వచ్చేది ఎప్పుడు, ఎలాగ అనుభవానికి వస్తుంది? అసలు ఇది సంభవమేనా అని ప్రశ్న, చాలా మంచి ప్రశ్న, దానికి సమాధానం. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. సో మనస్సు దాన్ని నిగ్రహించడం కష్టము అనే దానికి ఇక్కడ టీకాకారుడు శ్లోకం ఒకటి పెట్టాడు. అప్యబ్ధిపానాత్ మహత సుమేరూన్ మూలనాదపి అపి వన్యశనాత్ సాధో విషమశ్చిత్త నిగ్రహ అని యోగవాసిష్ఠంలో శ్లోకం ఉంటుంది. ఇప్పుడు సముద్రంలో నీళ్ళన్నీ తాగేయడం ఒకవేళ సంభవం కావచ్చు, అగస్త్య మహర్షి అలా తాగేశాడు అనేదో కథ ఉంది. తర్వాత ఒక పర్వతాన్ని దాన్ని మూలాల నుంచి పెకలించి పీకే సవతలు పారేయడం సంభవం కావచ్చు, శ్రీకృష్ణుడు గోవర్ధనోద్ధానం అలా చేశాడని మనకి కథ ఉంది. అపి వన్యశనాత్ సాధో బాగా పెద్ద మంటలు మండిపోతుంటే కార్చిచ్చు అడవినంతని తగలబెడుతుంటే ఆ మంటలన్నింటినీ నీళ్లను తాగినట్టుగా మింగేసేయటం అది కూడా సాధ్యం అవ్వచ్చు. అలా ఉంది కథ ఒకటి భాగవతంలో, అలా కథ ఉంది. ఈ కార్చిచ్చు ఒకటి వచ్చేసి గోవులను గోపాలకులను చుట్టుముట్టేసి వాళ్ళ ప్రాణానికి భంగం కలిగే స్థితి నిర్మాణమైనప్పుడు శ్రీకృష్ణుడు ఆ మొత్తం మంటలన్నింటినీ కూడా తాగేస్తాడు, అగ్నిని పానం చేసేస్తాడు. ఆ విధంగా ఎవరైనా అగ్నిని పానం చేసేస్తే చేసేయచ్చు. ఈ మూడు పనులు సంభవమే. సముద్రాన్ని తాగేయచ్చు, అగ్నిని త్రాగేయచ్చు, పర్వతాన్ని పెకిలించి పారేయచ్చు, కానీ మనస్సును నిగ్రహించడం మాత్రం కష్టము అని ఒక శ్లోకం ఉంటుంది. సో ఆ విధంగా ఈ మనోనిగ్రహం అనేది కఠినము, సంభవమే కాదు. ఇది ఈ ఆర్గ్యుమెంటు ఓ రకంగా కరెక్టే, అది ఆర్గ్యుమెంట్ మంచిదే, కానీ ఆర్గ్యుమెంటుని మీరు ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతే తప్పైపోతుంది. ఇది ఎలాగంటే మ్యాథమెటిక్స్ కఠినంగా ఉంటుంది, ఓకే మంచిది కఠినంగానే ఉంటుంది, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, కాబట్టి నేను ఇంకా మ్యాథమెటిక్స్ జీవితంలో చదవను అంటే అది బుద్ధిమంతుల లక్షణం కాదు. కఠినంగా ఉంటుందని గ్రహించి అవసరమైన శ్రమని చేయడం, ఎక్కువ మరింత కఠిన కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకోవాలి, కానీ అది కఠినంగా ఉంటుంది కాబట్టి ఇంకా అది ఎలాగో మనకి రాదు కాబట్టి ఇంకా అసలు దానికోసం ప్రయత్నమే చేయొద్దు అని వదిలిపెట్టేయటము, అది పలాయనవాదము అంటారు. అంటే ఇంకా ఆరంభించకుండగానే సమస్యను విడిచిపెట్టి పారిపోవడం. సో ఇది ఎలాగో మన చేతికి వచ్చేది కాదు కాబట్టి ఈ గీతం ఇంకా అనవసరం లేని ఇంటికి వెళ్ళి హాయిగా టీవీ చూసుకుంటూ కూర్చోడం, అలాగ పలాయనవాదం సరికాదు. అర్జునుడు మాట్లాడినది ఒక రకంగా పలాయనవాదం అన్నట్టుగా, అంటే అసలు మనస్సును నిగ్రహించడం సంభవమే కాదు అన్నట్టుగా అతను మాట్లాడతాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానం బాగా చెప్తున్నాడు. ఏమంటాడంటే ఆయన, హే మహాబాహో అసంశయం, ఎప్పుడు కూడా ఎదురువాడు ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నని కొద్దిగా సమర్థించాలి. ప్రశ్నని నీవు చేతగాని వడివి, నీకేమీ రాదు, అంచేతనే ఇలాంటి చెత్త ప్రశ్న నువ్వు వేసావు అని అన్నారనుకోండి. క్లాస్లో ప్రశ్న విద్యార్థి వేసినప్పుడు టీచర్ అలా చెప్పాడు అనుకోండి,
ఇంకా ఏ విద్యార్థి ఎప్పుడు ఏ ప్రశ్న వేయడు. మామూలుగా కొంతమంది టీచర్స్ ఏం చేస్తారంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తారు, ఇవాళ డౌట్స్ క్లాస్ అని చెప్తారు, కొత్త పాఠం లేదు అన్ని డౌట్సే. ఓకే, విద్యార్థులు డౌట్స్ అన్నీ వాళ్ళు పాపం సిద్ధపడుతూ ఉంటారు, కొంచెం వీడియో ఉంటుంది అడగడానికి. సరే మొత్తానికి ఒక విద్యార్థి లేచి, సార్ ఇది నాకు అర్థం కాలేదు ఇది డౌట్ అని అడిగాడని అడగగానే ఈయన ఆ విద్యార్థిని పట్టుకుని చెడామడా తిట్టిన తిట్టుకుంటే తిట్టాడు అనుకోండి, నువ్వు మూర్ఖుడివి నీకు ఏమీ రాదు అంచేతనే ఇలాంటి డౌట్ నువ్వు వేసావని తిట్టాడు అనుకోండి, అప్పుడు ఇంక రెండో విద్యార్థి లేచి డౌట్ అడుగుతాడా? అడగడా. ఎందుకంటే డౌట్ అడిగితే నాకేమీ రాదని తిట్టేస్తుంటే అలాగా చేయకూడదు. ఒకవేళ నిజంగా అడిగిన డౌటు ఆ ప్రశ్న సరిగ్గా లేకున్నా కూడా ముందు యోగ్యుడైన ఆచార్యుడు ఏం చేస్తాడంటే ఆ ప్రశ్నని సరిదిద్దుతాడు, కొంచెం దాన్ని సవరించి ఆ ప్రశ్నకి ఒక చక్కటి రూపాన్ని కల్పించి, ఎందుకంటే ప్రశ్న అడగడం కూడా కష్టమే. ప్రశ్న సరిగ్గా ప్రశ్న అడిగాడంటే ఆ ప్రశ్నకి సమాధానం ఆ దాంట్లోనే ఉంటుంది. ప్రశ్న పర్ఫెక్ట్గా అడిగాడంటే వాడు విషయం బాగా తెలుసున్నవాడు అని స్పష్టమైపోతుంది, వాడికి సమాధానం చెప్పడం తేలిక, సమాధానం చెప్పగానే అర్థమైపోతుంది కూడా. కాబట్టి ప్రశ్న అడగడం అంత తేలికేం కాదు. కాబట్టి పాపం వాళ్ళు ఏదో ప్రశ్న అడిగితే అది ప్రశ్న సరిగ్గా ఉండదు, జనరల్గా సరిగ్గా ఉండదు. దాన్ని కాదమ్మా ఇలాగ ఈ ప్రశ్న ఇలా ఉండాలి, నువ్వు ఇలా అడగాలరా నాయన అని ప్రశ్న ఎలా అడగాలో నేర్పి అప్పుడు సమాధానం చెప్పాలి. చెప్తే విద్యార్థులు బాగా నేర్చుకుంటారు, తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. అది ఆచార్యుడు చేయాల్సిన పని అది. సో శ్రీకృష్ణుడు అలాగ అర్థం చెప్తున్నాడు, అరే అర్జున నువ్వు మనస్సు గురించి చెప్పింది అంతా తప్పేరా అని అనేసాడు అనుకో. అప్పుడు అర్జునుడికి ఏమవుతుందంటే నిరుత్సాహం కలుగు. ఇప్పుడు ధ్యానం పాఠం చెప్పామనుకోండి, ఎవరో అంటారు మీరు ధ్యానం చేయమన్నారు మా మనస్సు నిలబట్టలేదంటే నువ్వు ధ్యానానికి పనికిరావు పోవతలు కానీ అంటే వాడు పాపం ఇంకా మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఆ సన్మార్గంలోకి రాలేకుండా నిరుత్సాహపడిపోతాడు. అలా అనకూడదు, ఏమనాలంటే మంచిది. ధ్యానంలో ఇటువంటి సమస్యలు ఉంటాయి, మీ మనస్సే కాదు అందరి మనస్సుకి ఉంటుంది సమస్య, అయినా మీరు నిరుత్సాహపడద్దు, మీకు కొంచెం దాన్ని జాగ్రత్తగా మనం వశం చేసుకోవాలి అని కొంచెం ప్రోత్సాహం చేస్తే వాళ్ళు దారికి వస్తారు. సో శ్రీకృష్ణుడు ఆపన చేస్తున్నాడు, అసంశయం ఏమయ్యా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, ఏమీ సందేహం లేదు, మనస్సుని వశం చేసుకోవటం నిజంగా నువ్వన్నంత కష్టమైన పని, ఏమీ సందేహం లేదు. మహాబాహో అని సంబోధిస్తాడు. మహాబాహో అంటే మంచి బలిష్టమైన భుజములు గలవాడా అని అర్థం దానికి. మహాబాహో అంటే పెద్ద చేతులు గలవాడా అని కాదు, పెద్ద చేతులు ఉంటే అదేమీ శోభయం కాదు కదా, చేతులు మరీ పెద్దవిగా ఉండకూడదు, ఆ దేహ పరిమాణానికి తగ్గట్టుగా ఉండాలి. కాబట్టి మహాబాహో అంటే అర్థం ఏంటి, బలిష్టమైన భుజములు కలవాడా అంటే. అది అలా ఎందుకు సంబోధించాడంటే ఇప్పుడు సపోజ్ భుజశక్తి గట్టిగా ఉందనుకోండి, భుజశక్తి గట్టిగా ఉంటే మీరేం చేయగలరు, బరువులు బాగా ఎత్తగలరు. ఎదరు వాళ్ళు చెప్పిన మాట వినకపోతే నాలుగు ముట్టుకాయలు వేసి వాళ్ళని దారిలో పెట్టగలరు, సో కోపాన్ని చూపగలరు, ఇంట్లో వాళ్ళందరి మీద ఈ భుజశక్తిని ఉపయోగించి శాసించగలరు. తర్వాత రౌడీలు కొంతమంది ఉంటారు, రౌడీస్ అని ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బస్తీలో కూడా కొంత జులుం కొంత జబర్దస్తిగా చేయగలుగుతారు భుజశక్తిని బట్టి, ఇన్ని చేయగలుగుతారు. కానీ భుజశక్తి ఉన్నవాడు మనస్సును నిగ్రహించగలుగుతాడా? నిగ్రహించలేడు. నిజానికి ఓ కమర్షియల్ చూసేవాడు ఏమిటంటే అది, వాడు పెద్ద పెద్ద బరువులు ఎత్తుతో వ్యాయామం చేస్తూ ఉంటాడు, ఈ లోపల తాగడానికి మంచినీళ్ళు ఏవో తీసుకొచ్చిస్తే నోట్లో పోస్తుంది అయ్యో అంటాడు, అంటే పన్ను సరిగ్గా ఉండదు. అప్పుడు అవతల వాడు అంటాడు, ఏం లాభం కండలు బాగానే పెంచావు కానీ పళ్ళు సరిగ్గా లేవు, శుభ్రమైన పళ్ళ పడుతూ తోముకోవాయా అని ఏదో అడ్వర్టైజ్మెంటు అలా ఉంటుంది. అలాగే ఆ కమర్షియల్ అలా ఉంది. సో ఆ విధంగా భుజశక్తి గట్టిగా ఉంటుంది, వచ్చి బలంగా ఉంటాడు, ఏదైనా బాక్సింగ్ పోటీలు పెడితే నెగ్గి ఓ పథకం కూడా పట్టుకొస్తాడు, ఏమి సందేహం లేదు. కానీ మనస్సు దగ్గరికి వచ్చేప్పటికీ ఎందుకు పనికిరాదు, మనస్సుకు పనికిరాదు. ముఖ్యంగా ఈ ఆటలు బాగా ఆడి డబ్బు బాగా సంపాదించే వాళ్ళు మనస్సు చాలా కష్టాల్లో ఉంటుంది, ఆ మనస్సులో చాలా టెన్షన్స్ అవి పడిపోతూ ఉంటారు, వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతారు, ఎందుకంటే మనస్సు వశం చేసుకోవటం అంత తేలిక కాదు. కాబట్టి ఈ పడంగా మీరు ఏవో ఇలాగ ఎక్సర్సైజ్ చేసేటువంటి మెషిన్స్ అవి కొనేసి, లేకపోతే జిమ్లు ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో, ఎక్కడ పడితే అక్కడ జిమ్స్ ఉన్నాయి, జిమ్కి వెళ్ళి కండలు పెంచవచ్చు కానీ
మనస్సును వశం చేసుకోవటం అంత తేలిక కాదు, దానికంటే కూడా కఠినమైన విషయం. ఆ విషయాన్ని సూచిస్తూ హే మహాబాహో అంటే బలిష్టమైన భుజములు గలవాడా అంటే అర్థం నీ భుజశక్తి ఇక్కడ వినియోగానికి రాదు, దీనికి కావలసిన శక్తి మరో రకంగా ఉంటుంది, గమనించు అనే అభిప్రాయం. అసంశయం, నువ్వు చెప్పింది మాత్రం సత్యం. ఏమిటి? మనః దుర్నిగ్రహం చలం. ఈ శ్లోకాలు మీరు గమనించదగ్గవి. అర్జునుడు ఏమన్నాడు? మనస్సుని చంచలం అన్నాడు. చంచలం అంటే చలం, చలం. శ్రీకృష్ణుడు చంచలం అంటలేదు, చలం అంటున్నాడు. అంటే నువ్వన్నంత చెడ్డది కాదు, చెడ్డదే కానీ నువ్వు అనుకున్నంత చెడ్డది కాదు. నువ్వు ఒక్క పిసరు శ్రద్ధ పెట్టి మనస్సుని పరిశీలిస్తే అది చంచలం కాదు, చలము. పూర్తిగా చెడిపోయలేదు, చెడిపోయిన మాట వాస్తవం, దాన్ని మళ్ళీ దారికి తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాత తస్యాహం నిగ్రహం మన్యే సుదుష్కరం, దాన్ని వశం తీసుకోవటం అది సంభవమే కాదన్నట్టుగా అర్జునుడు అంటే శ్రీకృష్ణుడు ఏమంటాడు? సంభవం కాదు అనే మాట ఒప్పుకోడు, దాన్ని వశం చేయటం కష్టము అని అంటాడు. దుర్నిగ్రహం. మ్యాథమెటిక్స్ అసంభవము అన్నారనుకోండి, మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం అసంభవము, ఇంపాసిబుల్ అంటే తప్పదు, కానీ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం కొంచెం కష్టం అంటే కరెక్ట్. కాబట్టి అర్జునుని యొక్క భాషని శ్రీకృష్ణుడు కొంత సవరిస్తున్నాడు, చంచలం తీసేసి చలం పెట్టాడు. అసంభవం అన్నట్టుగా అర్జునుడు మాట్లాడితే అసంభవం కాదు, కానీ కష్టపడి నిగ్రహించటం సంభవమే అని చెప్పాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక గ్లాసులో, ఇది అందరికీ తెలుస్తున్నదే, ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయనుకోండి, మీ దృష్టి పాజిటివా నెగిటివా చెప్పాలంటే ఈ గ్లాసులో నీళ్ల గురించి చెప్పని అడిగితే అది సగం నీళ్లు ఉన్నాయి అంటే పాజిటివ్ దృష్టి, అది సగం ఖాళీగా ఉంది అంటే నెగిటివ్ దృష్టి. చూడండి, ఒకడు ఆ ఖాళీగా ఉన్న చూస్తాడు, ఇంకొకడు ఆ నిండిని చూస్తాడు. ఇప్పుడు సపోజ్ ఓ మహాత్ముడు ఉన్నాడు, ఏమిటండి 50 మంది వచ్చారు పాఠం వినడానికి, కనీసం 1000 మంది అయినా రావద్దా అన్నాడు అనుకోండి, అంటే ఆయన 50 ఆయన దృష్టిలో పడలేదు, ఈ 50 to 1950 రాని వాళ్ళ మీద ఆయన మనస్సు పడింది. ఇంకొక ఆయన 50 మంది వచ్చారండి, ఆనందంగా క్లాసు విన్నారు, ఎంతో ఆనందం అనిపించింది అని అన్నాడు అనుకోండి, అంటే ఆయన దృష్టి ఎక్కడ ఉందన్నమాట, ఎదురుకుండా ఉన్నాయి 50 మంది మీద ఉంది. కాబట్టి మనిషి యొక్క దృష్టి, నేను చూశాను అలాగ ఒక ఆయన ఉన్నారు చూడండి, నేను హాల్లో చూశాను అనేక చైర్స్ ఎంప్టీగా ఉన్నాయి, ఆ ఎంప్టీ చైర్స్లో కూడా మనుషులు కూర్చునేట్లా మీరు ప్రచారం చేయండి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, చైర్స్ 100 చైర్స్లో 20 చైర్స్ ఎంప్టీగా ఉన్నాయి, ఆ ఎంప్టీ చైర్స్ ఈయనకి కనపడ్డాయి, ఆ ఎంప్టీ చైర్స్ పక్కన ఏముంటుంది, మనిషి కూర్చుని ఉంటాడు. సో ఆ విధంగా మన దృష్టి పాజిటివ్గా ఉన్నప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, నెగిటివ్ ఉంటే మరో రకంగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ఒక పాజిటివ్ అంశం ఉంటుంది, నెగిటివ్ అనేది దగ్గరికి రానివ్వకూడదు. ఇది ఎలాగంటే ఒక విద్యార్థి 4th ఫారం ఫెయిల్ అయ్యాడు, ఫెయిల్ అయితే తండ్రి గారు అన్నారు ఏమీ పర్లేదు ఇంకోసారి చదువుకుంటే సబ్జెక్ట్స్ అన్నీ మంచి బలంగా ఉంటాయి చెప్పేసి, అంటే దాంట్లో కూడా ఒక పాజిటివ్ దృష్టి, మంచి ఫౌండేషన్ గట్టిగా ఉంటుందండి, పునాది గట్టి పడుతుంది, అప్పుడు ఎస్ఎస్ఎల్సీ తేలిగ్గా పాస్ అవ్వచ్చు, మొదటిసారి పాస్ అవ్వచ్చు అని అన్నాడే, బాగా మాట్లాడు. అలా కాకుండా వీడిని 4th ఫారం అతి కష్టం మీద ఏదో లంచం ఏదో పెట్టి వాడిని పాస్ చేయించారనుకోండి, ఎస్ఎస్ఎల్సీ ఇంకా వాడి జన్మలో పాస్కోండి. కాబట్టి చూసి విధానంలో కూడా మంచిగా పాజిటివ్గా చూడటం సంభవమే. కాబట్టి మనస్సుని అంతలాగా నిందించేసి అది ఎందుకు పనికిరాదు, ఇది అయోగ్యమైనది, దీన్ని వశం చేసుకోవడం అసంభవము అని ఒక నిర్ణయం చేసి కూర్చోవడం సరికాదు. చలము కానీ నిగ్రహించుట కఠినము కానీ సంభవమే. ఓకే, ఎలాగ నిగ్రహించటం అంటే ఒక ఫార్ములా చెప్తున్నాడు ఆయన, చాలా గొప్ప ఫార్ములా. ఈ చర్చ అంతా మనస్సు నిగ్రహించడం తేలిక కష్టమా, ఈ చర్చ అంతా ఈ ఫార్ములా కోసం. ఏమిటంటే ఆ ఫార్ములా, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహీయతే. నువ్వు 2 కండిషన్స్ కనుక నువ్వు సాటిస్ఫై చేస్తే మనస్సుని నిగ్రహించడం సంభవమే. ఇది ఎలా ఉందంటే,
ఆ పొగరుమూత గుర్రాన్ని వశం చేసుకోవడం సంభవమే. రెండు కండిషన్స్ ఏవో ఉంటాయి దానికి. ఒకటి, కళ్ళెం గట్టిగా పట్టుకుని దాన్ని సరైన మార్గంలో నడిపించటం. రెండు, దాన్ని కొంత మచ్చిక చేసుకోవటం. అలాగేవో రెండు పనులు చేస్తే అది వశం అయిపోతుంది అన్నట్టుగా నీ మనస్సును నువ్వు వశం చేసుకోవచ్చు. రెండు పనులు చేయాలి, ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యము. ఇది చాలా గొప్ప వాక్యం. మీకు పతంజలి యోగ సూత్రాల్లో సరిగ్గా ఈ వాక్యానికి దగ్గరగా ఉండే సూత్రం ఉంటుంది అక్కడ. నిజానికి ఆ సూత్రం నుంచే ఈ వాక్యం వచ్చినట్టుగా అనిపిస్తుంది, వాటి రచన అలా ఉంది. అక్కడ సూత్రం ఏమిటంటే, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ తత్, అంటే ఆ మనస్సుని నిరోధ నిగ్రహించుట, మనస్సును నిగ్రహించవచ్చు ఎలాగా, అభ్యాసము వైరాగ్యం. సో ఈ రెండు మళ్ళీ క్లాసులో చూద్దాం. కాబట్టి ఇంతవరకు మీరు మనస్సులో పెట్టుకుని అభ్యాస వైరాగ్యముల ద్వారా మనస్సును చక్కగా నిగ్రహించి దాని యందు మనం ఇంతకుముందు చర్చించుకున్న సమత్వ బుద్ధిని స్థాపించవచ్చును. సంభవమే, ఏమీ అసంభవమే కాదు.